తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించిన శ్రీ కమలాకర్ తల్లిదండ్రుల ప్రభావంతో పసితనం నుండే రకరకాల వాద్యాల వాదనలో ఆరితేరారు. హైదరాబాద్లో త్యాగరాజ సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. వేణు అంటే ఆరో ప్రాణంగా భావించే శ్రీ కమలాకర్ మొదట్లో శోభారాజు గారి కచేరీల్లో పాలు పంచుకున్నారు. తదనంతరం చెన్నై చేరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకులందరి దగ్గర పనిచేసి అపారమైన అనుభవాన్ని గడించారు. 2003లో విడుదలైన ప్రాణం చిత్రంతో స్వరకల్పనకి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వాన, దృశ్యకావ్యం, పిట్టగోడ మొదలైన చిత్రాలకు శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు. అడవిలో ఉండే కర్ర, స్టూడియోకొస్తే కమలాకర్ర అని ప్రముఖ దర్శకులు బాపు గారి చేత ప్రశంసల్ని అందుకున్న ఆ మురళీలోలుడు స్వరాలను అందించిన కొన్ని మధుర గీతాలను ఇప్పుడు విందాము. కన్నడంలో సంచలన విజయం సాధించిన ముంగారు మళ్ళే చిత్రం కథ ఆధారంగా తెలుగులో రూపొందించిన చిత్రం వాన. ఆ చిత్రంలో సిరివెన్నెల గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. కమలాకర్ గారు మనసుల్ని కట్టిపడేసే మధురమైన బాణీల్ని అందించారు. కార్తిక్ లాంటి ప్రతిభావంతుడైన గాయకుడు గళమిచ్చారు. నిజంగా ఆ సినిమా విజయం సాధించుంటే స్వరకర్తగా కమలాకర్ గారు ఎక్కడో ఉండేవారు. చివరికి ఆ హార్ట్ టచింగ్ మెలడీ మనకి మిగిలిపోయింది. ఇప్పుడు ఆ పాటను వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు శ్రీకృష్ణ అండ్ కావ్య. వినకున్న నా పాట ఆగేనా,
ఏ మాటలునైనా నీ పైటను దిలేనా, ఈ పూట వినకున్న నా పాట ఆగేనా, ఏ మాటలునైనా నీ పైటను దిలేనా, మనసుని నీతో పెంకితనంగా ఆకాశే గంగా, జల జల జడిగా తొలి అల జడిగా, తడబడు వడుగా నిలబడు సరిగా, నా తలపు ముడివేస్తున్నా నిన్న పగా, గంగా దూకవే పెంకితనంగా ఆకాశ గంగా.